నమస్కారం. ఈ వికారినామ సంవత్సరం అంటే ఉగాది నుండి మరి ఈ యొక్క మిథున రాశి వారికి ఎలా ఉంటుంది, గ్రహ పరిస్థితి ఎలా ఉంటుంది, మరి ఆదాయం వ్యయం ఎలా ఉంటుంది, రాజపూజ్యం అవమానం ఎలా ఉంటుంది ఒకసారి తెలియజేస్తాను. ఈ సంవత్సరం మీకు రాజపూజ్యం 2, అవమానం 2, అంటే సరిసమానంగా ఉంటాయన్నమాట. తర్వాత మీకు ఆదాయం మాత్రం 11, వ్యయం మాత్రం 5, అంటే 4 డబ్బులు కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం అతి ముఖ్యంగా రాజకీయ నాయకులకి, అంటే మిథున రాశి వారికి, అందరికీ కాదు మిథున రాశి వారికి, రాజకీయంలో ఉన్నవారైతే మంచి పదవులు లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా పోటీల్లో పాల్గొంటే వాళ్ళు గెలిచేటువంటి అవకాశము ఉంటుంది. రాజకీయ నాయకులకి మర్యాద మన్ననలు లభించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కేవలము రాజకీయ నాయకులకే కాదు, ఇతరత్ర అనేక రంగములలో వారికి కూడా ఈ మిథున రాశి ప్రకారంగా తీసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అప్పులు లభిస్తాయి, ఆరోగ్యం కుదుట పడుతుంది, ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు, బంధుమిత్రులతో కలిసి సుఖంగా ఉంటారు, శుభకార్యాలలో పాల్గొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, గృహ నిర్మాణానికి కావలసినటువంటి సన్నాహాలు చేసుకోగలుగుతారు, నిర్విఘ్నంగా కొనసాగుతాయి, దైవారాధన మీకు పెరుగుతుంది, అంటే ఎక్కువగా దేవుణ్ణి పూజించే అటువంటి అవకాశము, ఆ తర్వాత పుణ్యక్షేత్రాలు దర్శించే అటువంటి అవకాశం కూడా లభిస్తుంది. సో ఈ రకంగా మనం తీసుకున్నట్టయితే మిథున రాశి ఫలితాలు చాలా బాగున్నాయనే చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టాలు అనేవి కొంత గొప్ప ఉంటాయి, మొత్తంగా బాగుంటుంది స్వర్గం అని చెప్పి చెప్పడానికి వీల్లేదు. కష్టాలు వస్తుంటాయి, కానీ వీటిని అన్నింటినీ కూడా అధిగమించి సుఖం పొందేటువంటి అవకాశం మిథున రాశి వారికి ఈ వికారినామ సంవత్సరంలో తప్పకుండా కలుగుతుంది.